వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మన ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే క్లేని ఉపయోగించి మనం ఈజీ స్టెప్స్తో గణపతిని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి. ఓకేనండి. ఈరోజు వీడియోలో ఇలాగా ఈజీ స్టెప్లో గణపతిని ఎలా తయారు చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఇంత తొందరగా ఎందుకు ఈ వీడియో పెట్టాను అంటే, ఈ మంత్లో వినాయక చవితి ఉంది కదండి, అందువల్ల ముందుగానే ఇలాంటివి కానీ ఇలాంటి ఐడియా కానీ మీకు ఉంటే ఇలా కూడా మీరు విగ్రహాలని గణేష్ని తయారు చేసుకోవచ్చు. అలాగే బయటకు వెళ్ళి కొనే అంత సిచ్యువేషన్స్లో అయితే మనం లేము, అందువల్ల మనము ఇంట్లోనే ఇలాగ ఈజీ స్టెప్స్తో మనము గణేష్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి. ఈ వీడియో అయితే చూసేద్దాం మరి. ఓకే ఓకే. మనకు కావాల్సిన పదార్థాలు క్లే తయారు చేసుకోవడానికి ఒక బౌలు, ఒక కప్పు మైదాకి హాఫ్ కప్పు సాల్ట్ అండి, ఒక కప్పు మైదా అదే కప్తో హాఫ్ కప్పు సాల్ట్, 2 స్పూన్స్ అనే కోకోనట్ ఆయిల్. ఇది ఏంటంటే కొంచెం స్టిక్కీగా బాగా అంటుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. విరిగిపోకుండా పిండి విరిగిపోకుండా ఆయిల్ అనేది కలుపుకోవాలి. తర్వాత 4 స్పూన్స్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని చపాతి పిండిని ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలాగే బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు పిండిని బాగా ఒత్తుకోవాలన్నమాట. బాగా మెత్తగా ఒత్తుకోవాలండి 5 మినిట్స్ వరకు. ఇప్పుడు పిండిని బాగా ఒత్తుకున్నాక మనకు కావాల్సిన సైజులో పిండిని బౌల్స్ లాగా తయారు చేసుకోవాలి. అలాగే మనకి ఏవేవి కావాలి, కలర్స్ ఏవైతే మనకి మనం కావాలనుకుంటున్నామో ఆ కలర్స్ని మనము ఇలా బాగా పిండిలో కలిపి బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. అలాగే మనకి ఏ కలర్స్ అయితే కావాలో ఆ కలర్స్ని ఇలాగా వాటర్ కలర్స్ అంటే ఇవి వాటర్ కలర్స్లో ఇవి బాగా మనకి ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్. నేనైతే ఎల్లో బాడీ పార్ట్కి తీసుకున్నాను. అలాగే కాళ్ళు వాటికి కిరీటానికి కాళ్ళు వాటికి నేను రెడ్ కలర్ని యూజ్ చేశానన్నమాట. ఇలా బాగా మెత్తగా ఒత్తుకోవాలి. ఒత్తుకుంటే అది కలర్ అనేది బాగా మిక్స్ అయిపోతుంది అన్నమాట. కింద భాగం బాడీ పార్ట్ అన్నమాట, పైన హెడ్ అనేది జాయింట్ చేసేసాము. కొంచెం వాటర్ని తడుపుకుంటూ అటాచ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఇలా పిండిని ప్రెస్ చేస్తూ రొటేట్ చేస్తూ రోల్ చేసుకుంటూ మనము అంటించుకోవాలి. హ్యాండ్స్ సైజు మనం తీసుకునే బాడీ పార్ట్ ఎంతైతే ఉంటుందో ఆ సైజు, అదే సైజులో మనం హ్యాండ్స్ కూడా పెట్టేసుకోవాలి. అలాగే తొండమండి, అలాగే అది కూడా ఇలాగే రోల్ చేసేసుకొని మనకి ఎంత సైజులో కావాలి ఏంటనేది పెట్టేసుకొని అంటించేసుకోవాలన్నమాట. వాటర్ని తడుపుకుంటూ బాడీ పార్ట్స్ను అంటించేసుకోవాలి ఇలాగా. అలాగే దంతాలని ఎలా తయారు చేసుకోవాలో అలాగే చూద్దాము. పిండిని చిన్న సైజులో చిన్న బౌల్ ఒకటి తీసుకొని దాన్ని బాగా రోల్ చేసుకొని మనకి ఎంత సైజులో కావాలనేది చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. 1 బై 1
చెవులు అనేవి ఎంత సైజులో కావాలనేది చూసుకొని యాడ్ అంటించేసుకోవాలన్నమాట. వాటర్ని ప్రతిసారి వాటర్ని అనేది వాటర్తో తడుపుకుంటూ పిండిని అంటించేసుకోవాలన్నమాట. చెవులు రెడీ అయిపోయాయండి, చెవులు రెడీ అయిపోయాయి, అలాగే చేతులు రెడీ అయిపోయాయి, తొండము దంతాలు కూడా రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు కాళ్ళు ఎలా పెట్టుకోవాలి అనేది, ఎంత సైజులో కావాలనేది అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని ఆ షేప్లో రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకుని సిలిండర్ షేప్లో రోల్ చేసుకోవాలన్నమాట. అలాగే పాదాలు ఎలా ఎలాగనేది అలా స్టిక్ చేసేసుకోవాలన్నమాట. విగ్రహాన్ని ఎలా తయారు చేసుకోవాలో, కొంచెం పిండి తీసుకొని చిన్న బాల్ అవుట్ తీసుకొని దాంతో ప్రెస్ చేసుకుంటూ కోన్ షేప్లో విగ్రహం తయారు చేసుకోవచ్చు. అది కరెక్ట్గా స్టిక్ అవ్వాలంటే వాటర్ని తడుపుకొని స్టిక్ చేసేసుకోవచ్చు అన్నమాట. కళ్ళు వచ్చి మనము స్టోన్స్ ఉంటాయి కదండి, రెడ్ స్టోన్స్ మనం శారీస్కి ఎలా స్టిక్ చేసుకునేవి, అవి తీసుకొని ఇంట్లో ఉన్నాయన్నమాట నా దగ్గర, అవి కళ్ళులాగా సెట్ చేసేసానన్నమాట. దాన్ని డెకరేట్ చేసుకోవాలి. నేను ముందుగానే నా దగ్గర ఉన్నాయి ఇవి బ్లౌజెస్కి ఎలా డెకరేట్ చేసుకునేదానికి స్టోన్స్వి. ఆ చైన్ అనేది నేను అలాగా స్టిక్ చేసేసాను కిరీటానికి. స్టోన్స్ మిగతా ఉన్న బ్లూ గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి, గ్రీన్ స్టోన్స్ కిరీటానికి అంటించేసాను అన్నమాట. రెడీ అయిపోయిందండి, ఆల్మోస్ట్ వినాయకుడు రెడీ చేసేసుకున్నాము. కిరీటానికి స్టోన్స్ అనేవి అంటించేసాను, వాటర్ హెల్ప్ వాటర్ని కొంచెం అందుకుంటూ స్టోన్స్ అనేవి అంటించేసుకున్నాను. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో లడ్డూలు పెట్టుకోవాలి కదండి మనము, ప్లేట్లో చిన్న ప్లేట్ తయారు చేసేసుకొని దానికి చిన్న చిన్న సైజుల్లో బాల్స్ తయారు చేసేసుకోవాలి. చిన్న చిన్నగా రెడ్ కలర్వి ఎల్లో కలర్వి పెట్టేశాను నేను, అలాగ తయారు చేసేసుకున్నాను అన్నమాట. అలాగే ఆ ప్లేట్కి కూడా ఇలాగ బ్లూ కలర్ చైన్ ఉంది కదా, ఆ స్టోన్స్ అనేవి స్టిక్ చేసేసుకున్నాను. కొంచెం వీడియో పైకి వెళ్ళిపోయింది, అందువల్ల మీకు కనపడలేదు. ఇలాగ బాల్స్ అనేవి చిన్న చిన్న బాల్స్ లడ్డూలాగా షేప్లో రోల్ చేసుకొని మనం అవి పెట్టేసానన్నమాట.
ఇప్పుడు ఎలుకని తయారు చేస్తున్నాం అన్నమాట. ఎలుకని అలాగే ఆ షేప్లో కొంచెం రోల్ చేసుకొని పిండిని అదే అలా పెట్టేసుకోవాలి. తోకని అంటే స్టిక్ చేసుకోవాలి సన్నగా, కొంచెం అలాగా వంపు తిరిగేటట్టుగా పెట్టేసుకొని దానికి కళ్ళు అనేది రెడ్ కలర్వి కొంచెం లైట్గా చిన్న సైజులో ఎలుకని తయారు చేసేసుకున్నాము. అలా రెడీ అయిపోయిందండి.